ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ సీతారాం రాజు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర సందర్భంగా ఏలూరులో స్టే చేశారని తెలియగానే ఎక్కడెక్కడి నుంచో సదూర తీర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు తండోపతండాలుగా ఏలూరు చేరుకుంటున్నారు. చిన్నపిల్లలైతే వాళ్ళ ఆనందానికి అవధులు, తమ అభిమాన సినిమా యాక్టర్ని చూడాలని వారంతా కూడా వచ్చేస్తున్నారు. కండువాలు కప్పుకుని మరీ వచ్చేస్తున్నారు. చూడండి కుర్రాడు, ఎవరమ్మా మంది? ఏం పేరు నీ పేరు? సృజన్. ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. ఏంటి కండువా కప్పు, ఏంటి అభిమానమా? మరి బనేలేదు, టీ షర్ట్ వేయలేదు, పవన్ కళ్యాణ్ ఇంటికాడ పెడితే అలాగా మీ మీ యాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు టీ షర్ట్ కూడా వేసుకోవాలి కదమ్మా. ఏంటి మరి ఓట్లేదు కదా నువ్వు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తావు? మీ అమ్మగారి చేత ఇస్తావు ఓటు? మా డాడీ చేత, మా అమ్మగారి చేత. మీ డాడీ చేత, ఇంకెవరి చేత ఇస్తావు? మీ ఇంట్లో అమ్మ, అమ్మ తాత, మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్? అంటే నువ్వు ఆ విధంగా మీ అభిమానాన్ని చాటుకుంటున్నావు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము గుండుగోలు నుండి వచ్చాము. ఏంటి మీ అబ్బాయికి అభిమానమా? చాలా ఇష్టం, నిన్నటి నుంచి చాలా ఇదవుతుంది. మరి నేను సమావేశ సభకి తీసుకెళ్లేదా? తీసుకెళ్ళాము, చూసాము, కానీ మీట్ అవ్వాలని మాకుంది. ఇవాళ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాము. ఈ రోజు అపాయింట్మెంట్ ఉందండి. ఏం చదువుతున్నాడు బాబండి? ఫిఫ్త్ క్లాస్. ఫిఫ్త్ క్లాస్. ఏంటండి ఎలా ఉంది అసలు ఈసారి పవన్ కళ్యాణ్ గారు, మరి జనం అయితే బాగా వస్తున్నారు, మరి మార్పు అన్నది కనిపిస్తుందండి? మార్పు మొదలైందని పోస్టర్స్ లో కూడా వేశారు. మార్పు అయితే మొదలైంది, వస్తాడు ఈసారి ఖచ్చితంగా సీఎం 2024 లో పవన్ కళ్యాణే. ఖచ్చితంగా ఖచ్చితంగా. మీరు చెప్పండి గురుగారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు నుంచి వచ్చారు. ఎలా ఉందండి రెస్పాన్స్? ఎలా ఉంది? మార్పు అయితే మొదలైంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ అయితే ప్రజల్లో కూడా ఏం జరుగుతుంది ప్రభుత్వంలోని, జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకాలు ఇచ్చి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు ఏంటి అనేది ఆయన వివరంగా చెప్పాడు. మాకు చాలా నచ్చింది స్పీచ్ కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇంటాక్ట్ అందరితో సమావేశం ఉంది, దానికోసం ఇక్కడికి వచ్చాం సార్. అది వాస్తవంగా మార్పు అయితే మొదలైందని అభిమానులు చెప్తున్నారు, అలాగే ఇక్కడికి వచ్చే జన సైన్యం కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న పోస్టర్స్లో కూడా అవే ఇచ్చారు, మార్పు మొదలైందని. ఈసారి అయితే 2024 ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మేమంతా చేసుకుంటామని కూడా వీరంతా చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా, ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.